నమస్తే శ్రీ నమః శ్రీ నమ నమః మనం ప్రతీ నెలా చెప్పుకుంటున్నట్టుగానే పక్షఫలాలు అక్టోబర్ మాసానికి ఒకటి నుండి పదిహేను వరకు ఈ పదిహేను రోజుల పక్షఫలాలు వాటి గ్రహస్థితి చెప్పుకుందాం మనకి ఏ మాసమైనా సరే మారుతున్నటువంటి గ్రహాల మూలంగా కొంత మార్పు జరుగుతూ ఉంటుంది ఆ మార్పు వల్ల విద్య సంతానం వ్యాపారం కుటుంబం ఈ విషయాల్లో మన యొక్క మార్పు ఎలా ఉంటుంది మనం ఎలా ముందడుగు వేయాలి మన పెట్టుబడులు ఎలా పెట్టాలి ఇతరులతో ఎలా ఉండాలి కుటుంబంలో ఎలా ఉండాలి మన సంతానానికి ఎలా మార్గదర్శనం చేయాలి మన చదువు విషయంలో కానీ ఉద్యోగ విషయంలో మనం ఎలా ఉండాలి అనేటువంటి అనేక విషయాలని సర్దుమని చేసుకుంటూ వెళ్ళడం కోసమే ముందు జాగ్రత్తగా మనం ఈ గోచార ఫలితాలని తెలుసుకోవాలి అలా ఈ అక్టోబర్లో ఒకటి నుండి పదిహేను వరకు ఉన్నటువంటి గోచారం ఎలా ఉందో ముందు చూద్దాం గోచారం కనుక చూసినట్టయితే మేషంలో రాహు ఉన్నాడు వృషభంలో కుజుడు ఉన్నాడు తులలో కేతు ఉన్నాడు కన్యలో మరి రవి బుధుడు శుక్రుడు మూడు గ్రహాలు కూడా ఉన్నాయి తదుపరి ఈ రవి బుధు శుక్రుడు వీళ్ళందరి కూడా మార్పు కనిపిస్తుంది తదుపరి పదిహేను రోజుల్లో తర్వాత మకరంలో శని వక్రించి ఉన్నాడు తర్వాత మరి గురువు కూడా వక్రించి మీనంలో ఉన్నాడు ఇది గ్రహస్థితి మరి ఈ గ్రహస్థితిలో ఇలా గ్రహస్థితి మూడు గ్రహాలు వక్రించి ఉండడం మిగతా గ్రహాలు ముఖ్యంగా కన్యరాశిలో ఎక్కువ గ్రహాలు ఉండడం అదేవిధంగా మరి ఈ మాసంలో మనకు ఇటు పితృపక్ష అమావాస్య ఆ సమయంలో గ్రహణం ఉండడం ఇవన్నీ మనకు కనిపించాయి అయితే ముఖ్యంగా అక్టోబర్ ఒకటి నుండి పదిహేను వరకు ఉన్నటువంటి కాలంలో మనకి వచ్చేటువంటి మార్పులు ఎలా ఉన్నాయి గ్రహ సంచారం వల్ల మనకు ఏ ఏ రాశికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అన్నది ఒక్కొక్క రాశిగా చెప్పుకుందాం మేసరాశి వారికి మేసరాశి వారికి ముఖ్యంగా మనం ఏ పని చేయాలన్నా కూడా వీరికి మొట్టమొదట కొద్దిగా మెంటల్గా బాగా స్ట్రెస్ స్ట్రెయిన్ అనిపిస్తుంది ఈ ఆలోచన సరి అయిందే కాదా అనేటువంటిది ఈ పదిహేను రోజులు మనకు బాగా కనిపిస్తాయి ఎక్కడ కూడా ఏ పని చేయాలన్నా ఇది మిద్దంగా ఇది నిజమేనమో ఇది సరిగ్గా అవుతుందో కాదో ఇలాంటి ఆలోచనతో రకరకాలైనటువంటి ఆలోచన విధానంతో మానసిక ఒత్తిడి బాగా కనిపిస్తుంది విదేశీ యత్నాలు అంటే మనం విదేశీ ప్రయాణం కోసం చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం ఫలిస్తాయి ఈ ప్రయత్నాలు అంటే దేనికోసం అంటే విద్య కోసం వెళ్ళేటువంటి వాళ్ళు ప్రయత్నం చేసినా ప్రయత్నిస్తాయి అలాగే ఉద్యోగరీత్యా ప్రయత్నాలు విదేశీయానం చేయాలనుకునేటువంటి వారికి ప్రయత్నిస్తాయి తర్వాత ఎవరైనా ఊరికే మనం సైట్ సీయింగ్ అంటారు కదా అలా లేదు బంధువుల దగ్గరికి వెళ్ళడం ఇలా ఎవరైనా సరే యానం చేయాలనుకునేటువంటి వారికి మాత్రం ఈ పదిహేను రోజుల్లో చక్కటి ఫలితం కనిపిస్తుంది మనకు ఈ డబ్బులు ఏదైనా సరే మనకు ఇంతకుముందు మనం వేరే వాళ్ళకి ఇచ్చినటువంటి డబ్బులు ఏవైనా ఉంటే కనుక ఈ పక్షంలో చక్కగా మనకు వసూలు అయ్యేటువంటి స్థితి బాగా కనిపిస్తుంది మనకు మనం ఇచ్చిన డబ్బులు ఇంతకుముందు ఇచ్చినటువంటివి మళ్ళీ మనకు పొందేటువంటి అవకాశం కానీ అక్కడక్కడ ఇంతకుముందు రావు అనుకొని వదిలేసుకున్నటువంటివి చాలా విషయాల్లో కూడా మనకి తప్పకుండా మళ్ళీ మనకు తిరిగి వస్తుంది అయితే కొంచెం మనం మాట్లాడేటప్పుడు నలుగురితో మాట్లాడేటప్పుడు మాత్రం ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా చేద్దామనుకున్న పని మనం తొందరగా చేయలేకపోతున్నాం మన దాంతో కోపంలో మనం ఏదో ఒకటి అండం అనేటువంటి స్థితి ఉంటుంది కాబట్టి అలా అనకుండా మనం మాటను జాగ్రత్తగా చేసుకున్నట్టయితే మొదటి పదిహేను రోజులు మనం అనుకున్నది అనుకున్నట్టుగా చక్కగా చేస్తాం అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం ఏదైనా సరే వివాహ విషయాల్లో ఎవరైనా పెళ్ళి కానటువంటి వాళ్ళు ఉంటే ఇష్టపడి చేసుకునేటువంటి అంటే ప్రేమ వివాహాలు ఏవైతే ఉన్నాయో ఈ మొదటి పదిహేను రోజుల్లో మనం చెప్పుకునే ఈ పక్షంలో తప్పకుండా ఫలించేటే అవకాశం ఉంది ప్రేమ వివాహాలు బాగా ఫలిస్తాయి అలాగే కళారంగంలో ఉన్నటువంటి వారికి అంటే సినిమా రంగం కానీ ఒక రైటర్స్ కానీ రాజకీయ రంగం కూడా చెప్పొచ్చు ఇందులోనే అలాగే మన పాటలు పాడేవాళ్ళు రా ఏవైనా రాసేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈవెన్ మన రకరకాలైనటువంటి పూల గుత్తులు ఇవన్నీ అమరుస్తూ ఉంటారు కదండి రకరకాలుగా అందంగా తీర్చి ఈవెంట్ మేనేజ్మెంట్స్ వీళ్ళందరూ కూడా చక్కగా ఈ పక్షంలో బాగా వృద్ధిలోకి వచ్చేటువంటి స్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది తదుపరి మనకు ప్రాపర్టీ విషయాలు ఏవైనా ఉన్నాయి అంటే మాత్రం కొంత లాభం కలిగేటువంటి స్థితే ఉంది కానీ పూర్వీకుల ఆస్తుల్లో కొంత గొడవలు వచ్చేటువంటి సమస్యలు వచ్చేటువంటిది ఈ మొదటి మనం ఏదైతే ఈ పక్షం ఉందో ఈ పక్షంలో మన కొంత తగాదాలు లేకపోతే సమస్యలు వచ్చేటువంటి స్థితి మాత్రం కనిపిస్తుంది కాబట్టి ఇవేవి లేకుండా ఉండాలి అంటే అమ్మ ఆరాధన ఇష్టదేవత ఆరాధన చేసుకున్నట్టయితే మనకు ఇలాంటి సమస్యలు ఏం లేకుండా హాయిగా ఉంటుంది అని చెప్పచ్చు ఇప్పటి మనం గ్రహ సంచారం వల్ల ఈ రాశికి ఎలా ఉంది అన్నటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం అయితే ఇది మనకు ఒక జన్మజాతకం కాదు గ్రహ సంచారం గోచారం మాత్రమే చెప్తున్నాం గోచారంలో కోటాను కోట్ల మందికి మనం ఏకంగా చెప్పేటువంటి స్థితి కాబట్టి ఇది నాకు ఇలాగే నా రాశి ఇది నాకు ఇలా జరగలేదు అంటే మనం స్పష్టంగా చెప్పలేము ఎందుకంటే మీ మీ జన్మ కుండలిలో మీకున్నటువంటి గ్రహ సంచారం ఎలా ఉంది తర్వాత దశ అంతర్దశ ఏం నడుస్తుంది మీకు యోగించేటువంటి గ్రహాలు ఏమిటి అనేటువంటి విషయం మీద కూడా ఆధారపడుతుంది కాబట్టి మీరు తప్పకుండా కేవలం గోచారం మీదే ఆధారపడకుండా గోచారం చెప్పేటువంటి జాగ్రత్తలను అనుసరిస్తూ వీలైతే ఇప్పటి వరకు మీకు జన్మకుండల్ని మీరు చూసుకున్నట్టయితే ఏ గ్రహ సంచారంలో ఉన్నటువంటి గ్రహస్థితి మీకు తెలియనట్టయితే తప్పకుండా నిపుణులైనటువంటి జ్యోష జ్యోతిష్యుల దగ్గర మీ కుండలు వేయించుకోండి మీరు చూడండి ఉన్నటువంటి నడుస్తున్నటువంటి స్థితిని తెలుసుకోండి కావలసినటువంటి అంటే మనకు కావలసినటువంటి గ్రహాలకు ఏదైనా అనానుకూలత ఉన్నా లేకపోతే ఏదైనా మనం వాటిని పాటించడం కోసం ఏదైనా మార్గాలు కావాలి అంటే కూడా తప్పనిసరిగా మీరు అలా చేయించుకోవడం అనేటువంటి విషయం మంచిది లేదు అన్ని సవ్యంగా ఉన్నాయి అంతా బాగుంది అన్నప్పటికి కూడా ఇది కోట్లలో ఉండేటువంటి ఏకకాలంలో చెప్పేటువంటి గ్రహ సంచారంలో జరిగేటువంటి స్థితి కాబట్టి పూర్తిగా ఇలాగే ఉంటుంది అనేటువంటి విషయాన్ని మాత్రం ఆలోచించకుండా మీ జన్మజాతకంలో నడుస్తున్నటువంటి దశ ఏంటి మీకు యోగించేటువంటి గ్రహాలేంటి యోగించినటువంటి గ్రహాలేంటి ఆ గ్రహాలకి మనం ఏ రకమైన అనేటువంటి జపం చేయాలి నామం చేయాలి దోషం పరిహారం కోసం మనం ఏం చేయాలి అనేటువంటి దాని గురించి ఆలోచించాలి అంతే తప్ప మనకు ఇక్కడ చెప్తున్నటువంటిదే జరగట్లేదు మీరేదో తప్పు చెప్తున్నారని పిచ్చి పిచ్చిగా చాలామంది మీకు చెప్పడం రాదు మీకు తెలియట్లేదు మీరు అలాంటి మాటలు మాత్రం చెప్పకుండా మీరు ఒక్కసారి అంటే నిజంగా శాస్త్రం తెలిస్తే దాదాపుగా నేను చెప్పేది పూర్తిగా కూడా పరాశర శాస్త్రాన్ని అనుభవ శాస్త్రం నుండే కాబట్టి పరాశరను ద్వారానే నేను చెప్తున్నటువంటిది కాబట్టి మీరు ఆ గ్రహస్థితులకు గ్రహాలకు జరుగుతున్నటువంటి మార్పులకు ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఆ గ్రహాల్లో అనేక అనేకటువంటి మార్పులు వక్రించి ఉన్నటువంటి ఈ స్థితిలో ఏ పరిస్థితి ఉంది అన్న విషయాన్నే చెప్తున్నాం కాబట్టి వాటికి అనుకూలంగా మీకు ఏదైనా అను అననుకూలత అనిపించినప్పుడు వాటికి కావలసినటువంటి గ్రహాలకి పరిహారం చేసుకోవడం కోసం అంటే గ్రహాలు అనుకూలించినప్పుడు మీరు ఏ రకమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి ఏ రకంగా సంతోషంగా ఉండాలి అనేటువంటిది కొన్నిసార్లు మనం చెప్తూ ఉంటాం ఆరోగ్యం అనుకూలించాలి అంటే మనం సూర్యుడి ఆరాధన చేయాలి సూర్య నమస్కారాలు చేయాలని వాటితో పాటు యోగా ప్రాణాయామం తప్పకుండా చేయాలి అనే విషయం చెప్తాం ఆరోగ్యం విషయంలో కానీ మనం అలాగే ఉన్నటువంటి స్థితిని బట్టి మనం మాట్లాడే స్థితి ఎలా ఉండాలి ఎవరితో ఎలా మాట్లాడాలి గబుక్కున్న నోరు జారకుండా ఉండేటువంటి స్థితి ఇట్లాగా మనల్ని మనం సమన్వయం చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితిని చుట్టుపక్కల ఉన్నవారితో మనం ఎలా ఉండాలి గబుకున్న నోరు మార ఏదో ఒకటి మాట్లాడి అనుకోని కష్టాలు తెచ్చుకోవడం కాకుండా ఇలాంటి పెట్టుబడులు పెట్టేటప్పుడు ఇలా ఉండేటప్పుడు ఎలా ఉండాలి అనేటువంటి విషయాల్లో కొంత మీకు అనుకూలమైనటువంటి వాటిని మీరు పరిగ్రహిస్తూ వాటికి కావలసినటువంటి పరిహారాలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తే ప్రతిరోజు కూడా సుఖంగా సంతోషంగా ఉంటుంది ప్రతి మాసం కూడా ఆనందంగా ఉంటుంది అంటే మనం పుట్టింది మొదలు చివరి వరకు కూడా అందరం ఆనందంగానే ఉండాలి అనుకుంటాం ఎంత ఆనందంగా ఉండాలనుకున్నా కూడా మన పూర్వ జన్మ సుకృతం ఉంటుంది మనకు పూర్వపుణ్య ఫలము లభిస్తుంది ఎప్పుడు ఇప్పుడు మనం అనుభవించేటువంటి కర్మలన్నీ కూడా పూర్వపుణ్య ఫలం వల్లనే మనం ముందు జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం పాపం ఆ లెక్క ప్రకారంగా ఇప్పుడు వచ్చేటువంటి కష్టాలు సుఖాలు వాటిని స్వీకరిస్తూనే ముందుకు వెళుతూ అలా ఈ వెళుతున్నప్పుడు కూడా కష్టాలు అంత కష్టాలు అనిపించకుండా ఉండడం కోసమే మనం పరిహారాలు చేసుకుంటాం అలా చేసుకుని అందరూ సుఖంగా ఉండాలని అందరూ హాయిగా ఆనందంగా ఉండాలని వచ్చిన కష్టాలు తక్కువగా ఉండాలని అనుకుంటూ సర్వే జనా సుఖినో